नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस जगंदी जनरंजक पालन वैसीपी प्रथम वार्षिक विजयोत्सव संबरालो मंत्री मुत्तंशेट्टी कुम्मरी बतुकुलपै करोना पिडुगु मंदगिंचिन मट्टी पात्रल विक्रयालु करोना कर्फ्यू तो प्रमादालकु चेक नेरालकु लाक चंद्र निप्पुलु कक्कुतुन्न सूर्यडु उक्कपोतकु जनं विलविला डॉक्टर सुधाकर केसु सीबीआई की अप्पगिंता हर्षं व्यक्तं चेसिना टीडीपी इक वार्तल विवराल चूद्दां రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజారంజక పాలనకు ఏడాది పూర్తయిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏడాది పూర్తి సందర్భంగా పార్టీ శ్రేణులు నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన జగన్ సర్కార్కు ఏడాది పూర్తయింది. దీంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్దిలపాళెం వైసీపీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని చెప్పారు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైకాపా నాయకులు వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, ద్రోణంరాజు శ్రీనివాస్, మల్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చాలా అతిపెద్ద విజయాన్ని ఇచ్చారు మన నాయకుడు. ఆ విజయాన్ని ఒక బాధ్యతగా భావించి గెలిచిన తెల్లారి దగ్గర నుంచి కూడా పాదయాత్రలో ఏమైతే మరి హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలు 90% పైగా పూర్తి చేశారు. పాదయాత్రలు ఇచ్చిన హామీలే కాకుండా మరి మిగిలిన కార్యక్రమాలు నవశకం ద్వారా నేను చూసాం. భీమిలిలో ఈ 12 నెలల్లో ఎన్ని వచ్చినాయి కార్యక్రమాలు అంటే 30 కార్యక్రమాలు వచ్చినాయి. ఆ 30 కార్యక్రమాలు మరి అధికారులు కూడా నిద్రపోట్ల డే అండ్ నైట్ వాళ్ళకి ఉదాహరణ తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 90% పైగా పనులు యాక్చువల్ గా ఎలక్షన్ మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు అమలు చేయాలి. గతంలో ఏ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అమలు చేశారు? కొంతమంది అలా అమలు చేయలేదు. కొంతమంది ఎలక్షన్స్ కారణాలు ముందు గుర్తుకొచ్చి అమలు చేసే సందర్భాలు కూడా మనం చూసాం. అంతకుముందు డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ విస్తారణ చంద్రబాబు 3 సంవత్సరాలు నయా పైసలు లేదు. కానీ ఈయన పాదయాత్రలో నేను మాట ఇచ్చాను వాళ్ళకి ఏప్రిల్ ఇస్తానని చెప్పి ఆ మహిళలు కూడా చెప్పారు. డ్వాక్రా మహిళలు కూడా చాలా మంది కరలేసారు. కరోనా టైం కరోనా అయిపోయినాక ఉండాలి. నేను మాట ఇచ్చాను ఏప్రిల్లో ఇవ్వాలని 14 కోట్ల రూపాయలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మహిళల్ని పెట్టి ఇచ్చిన మాట. తుఫాన్ వచ్చినా కరోనా వచ్చినా భూకంపం వచ్చినా కూడా మాట తప్పకుండా మనం తప్పకుండా నిలబెట్టుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్. బంకమ్మను పాత్రలుగా మలచి అద్భుత కళాఖండాలను సృష్టించే కుమ్మరి బతుకులపై కరోనా పిడుగొచ్చి పడింది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ప్రభావం వేసవిలో పేదోడి ఫ్రిడ్జ్ కుండలపై పడింది. మట్టి పాత్రల విక్రయాలు సన్నగిల్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుమ్మరి బతుకులపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి చేతి వృత్తిదారులను చిదిమేసింది. వారి జీవనశైలి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. చేతి వృత్తిదారులలో ఒకరైన కుమ్మరి బతుకు చక్రాలకు కరోనా అవరోధంగా మారింది. లాక్డౌన్ కారణంగా విక్రయాలు సన్నగిలడం ఒక ఎత్తైతే ముడిసరుకు బంకమన్ను రవాణా జరగకపోవడం కుండల వ్యాపారులు కుదేలయ్యారు. కుండలు, మన్నెకావిడి కర్రకు పనిలేకుండా పోయింది. వేసవిలో అత్యధికంగా వినియోగించే కుండలు, కూజాల అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. లాక్డౌన్ కారణంగా చలివేంద్రాలు కూడా నిర్వహించకపోవడం వల్ల కుండల అమ్మకాలపై తీవ్రంగా ప్రభావం పడింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుమ్మరి వృత్తిదారులు కోరుతున్నారు.
చిన్నప్పటి నుంచి ఇక్కడికే పిల్లలు కూడా మా పిల్లలు ఆడపిల్లలు నాకు ఇలాగ మా ఆయన కూడా మేము కూడా కష్టపడి మట్టి అమ్ముకొని బతుకుతున్నామండి. ఇలాగే మీకు ఎంతకని మనిషి అయిపోయింది, పిల్లలకు ఉద్యోగాలు లేవు, పూల పనులు చేసుకుంటాను, పూల పనులు చేసి మమ్మల్ని సంపాదించాలంటే ఎలాగో వస్తున్నారు బాబు, అలాగే కష్టపడి ఉండి లేక తినుకొని వస్తున్నాం. గవర్నమెంట్ మాకు ఏంటి సాయం చేయలేదు. అందరికీ కూడా ఆటోళ్ళకి అందరికీ సాలీలకి మగవాళ్ళకి సాకలకి అందరికీ డబ్బు ఇస్తాను, మాకు ఏ పైసలు పైసలు ఆకారం లేదు. ఇప్పుడు మట్టి కూడా రాలేదు, పని లేదు. ఎక్కడికి వెళ్ళి కొండ తెచ్చుకొని అమ్ముకుందామన్నా వాళ్ళు లారీలు తిరగలేదు. ఇలా ఇంట్లో ముగ్గిపోయి ఉన్నామని బాబు జనము, ఏడు ప్రభుత్వం మాకు ఎప్పుడే సాయం చేస్తారో తెలియదు. అందరికీ సాయం చేస్తున్నారు, మా కుమ్మరులం వెనకబడిపోయామో, గవర్నమెంట్ కనబడలేదు మా కుమ్మరులమని. మట్టికి ఇల్లు లేకుండా పోయిందండి, మట్టి కొండ అంటే నాలుగు కొండలు చేసుకుంటారు. మీ కొండలు ఇప్పుడు అంతా పిజ్జులు వచ్చేసాయి, నీళ్ళు కొండలు ఆఫీసులు అంతా ఎవరు కూడా మరి మట్టి కొండ ఎవరు కొనలేదండి. ఎలా బతకాలో మేము చెప్పండి. గవర్నమెంట్ మాకు ఏ సహకారం చేయలేదు, సాయం చేయలేదు, చూస్తున్నాం. అలాగే చిన్నప్పటి నుంచి ఈ పని చేసుకుని పొందుతున్నాము. ఇప్పుడు మాకు మట్టి రాణానికి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. నారితో మట్టి రాలేదు, పెందుర్ నుంచి గురంపల్ నుంచి వస్తున్నాం మాకు మట్టి. 9 వేల రూపాయలు అవుతుంది నారి మన్ను. ఆ నారి మన్ను తెచ్చుకొని కర్రలు కొనుక్కొని చేసుకొని అలాగో బాధపడుతుందంటే మాకు సరిగ్గా దీని నుంచి మాకు పనులు అవ్వటం లేదు. పనులు అవ్వట్లేదు, మాకు గవర్నమెంట్ ఏ ఉపకారం చేయలేదు మా కుమ్మరులకి. అందరికి ఉపకారం చేస్తున్నారు, మాకు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీని నుంచి కుమ్మరి పని చేసుకొని నానా ఇబ్బందులు పడుతున్నాను, నానా యాతన అయిపోతుందండి, సుఖం లేదు మాకు. ఈ 2 నెలలు బాగా ఇంకా ఇబ్బంది పడిపోతామండి. కూలి పెళ్ళకి వెళ్తుందో మాకు కూలి పని రాదు, కొండల పని చేద్దాం అంటే మట్టి లేదు, ఏ పని చేసుకొని బతనానికి మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎండకాలం బిజినెస్ అవ్వాలి, బిజినెస్ పోయిందండి, ఎండకాలం బిజినెస్ పోయింది. ఉద్యోగాలు మాకు 2 కూలి పని మాకు అలవాట్లేదండి. చిన్నప్పటికంచే కుండల పని చేసుకుని బతకడమే తప్ప మాకు 2 అలవాట్లేదు. ఈ 2 నెలలకంచి నానే అతను ఇబ్బంది పడిపోతున్నావు. మా గవర్నమెంట్ ఏ ఉపకారం చేయలేదు మా కుమ్మరులకి. అందరికీ కేటాయించారు, మా కుమ్మరులు మట్టికి వెనకబెట్టేశారండి ప్రతి ఒక్కరూ. కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వైరస్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోయినప్పటికీ నేరాలు ఘోరాలను నియంత్రించగలిగింది. కరోనా పుణ్యమాని, ప్రమాదాలకు లాక్పడగా నేరాలు డౌన్ అయ్యాయి. కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేశారు. వైరస్ వ్యాప్తిని కొంతవరకు కట్టడి చేయగలిగారు. అదే సమయంలో జిల్లాలో నేరాలు ఘోరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. రోడ్లపై వేలాది మంది పోలీసులు విధులు నిర్వహించడంతో నేరాల సంఖ్య నేలను తాకింది. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో దొంగతనాలకు అడ్డుకట్టపడింది. వాహనాల రాకపోకలను నియంత్రించడంతో ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ లాక్డౌన్ నిషేధాజ్ఞల ఉల్లంఘనలపై రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో గడిచిన 60 రోజుల్లో 6,566 లాక్డౌన్ ఉల్లంఘన కేసులు, 83,840 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. 7,921 మందిని అరెస్టు చేయగా 2,542 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వద్ద 3.71 కోట్ల రూపాయల అపరాధ రుసుమును వసూలు చేశారు. ప్రస్తుతం మద్యం అమ్మకాలు, కరోనా నిబంధనల సడలింపుతో మళ్లీ నగరంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. సూర్యుడు సుర్రుమంటున్నాడు, తన ప్రతాపం ప్రదర్శిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. భావనుడి భగభగలతో ఉత్తరాంధ్ర జిల్లాలు నిప్పుల కొలిమిగా మారిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాడ్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉత్తరాంధ్ర వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపంతో ఉత్తరాంధ్ర నిప్పులు కొలిమిగా మారింది. ఒక్కసారిగా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్ల నుండి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటి నుండి బయటకు వచ్చేవారు గొడుగులు, టోపీలు సాయంతో బయటకు వస్తున్నారు. బయటికి వస్తే చాలు, వడగాల్పులకు నాలుక పిడుచుకట్టుకుపోతోంది. ఎండలు మండిపోతుండటంతో వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని, తాజా పండ్లు పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్ర ఉష్ణోగ్రతలు చూస్తే చాలా భయమేస్తుంది. గత సంవత్సరం ఎండలు, ఈ సంవత్సరం ఉష్ణోగ్రత చూస్తే చాలా తీవ్రతగా ఉంది. తుఫాన్ వెళ్ళినప్పటికి కూడా మరి దాని ప్రభావం మన భారతదేశం మీద పడుతుంది. ఈరోజు వైజాగ్లో మరి ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. కరోనా భయం వల్ల బయటకు ప్రజలు రావటం లేదు, కానీ బయటకు వచ్చిన మనిషి తిరిగి ఇంటికి ఏ విధంగా వెళ్ళాలని భయపడుతున్నారు. WHO 2 రోజుల నుంచి ఎండలు తీవ్రతంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఎండలేదు. చాలా ఎండ తీవ్రత అయితే ఉంది, చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వయసులో ఉన్నవారు కూడా ఎండలో ప్రయాణం చేయడానికి చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రత చూస్తే ఏదో 35, 40, 48 కనిపిస్తుంది 11 గంటలకి. ఇంకా సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎలా ఉంటే మరి వడగాల్పులు కానీ రాత్రి పడుకోవడానికి కలిపి చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే మాత్రం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు చాలా తీవ్రతగా ఉంది. మరి ప్రభుత్వం దీని మీద ఏదైనా చలివేంద్రాలు కూడా పెట్టమని మేమైతే సూచిస్తున్నాం. మరి ఎండ తీవ్రత వల్ల మరి వృద్ధులు, చిన్నపిల్లలు ఈ కరోనా వల్ల కొంతమంది భయపడి రావటం లేదు. మరి ఎండ తీవ్రత మరి వాతావరణ కేంద్రం కూడా 4 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ప్రజలకు హెచ్చరించుతున్నారు. కాబట్టి మరి ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ ఇంట్లో ఉండడం వల్ల ఈరోజు 38 డిగ్రీ ఎండ కాకుండా సరే వేపకంగా కానీ తెలియట్లేదు, కానీ బయటకు వస్తే మాత్రం వేపకంగా ఎండలు మనుషులు ఉండని చనిపోతారు, ముసలి లాంటి చనిపోయే పరిస్థితి. ఈరోజు ఎండలు ఈ సంవత్సరం భారీ సంవత్సరం ఎండలు ఉన్నాయి. అలాగే కరోనా బాధతో కూడా ఈరోజు చాలా మంది ఇబ్బంది పడతారు. దాంతోపాటుగా ఈ ఎండలతో మరి కూడా ముసలి లాంటి వాళ్ళు స్లమ్ ఏరియా లాంటి వాళ్ళు అయితే ముసలి వాళ్ళు ఈ రేకుల షెడ్లోని కమ్మల ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే మరి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళైతే డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం బతికే ఉందంటూ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ అరెస్టును నిరసిస్తూ అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టాయి. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యతో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ టీడీపీ సెక్రటరీ నజీర్, బంగారి రవిశంకర్, గోడె నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన తీర్పులు చూస్తున్నాం. 3 తీర్పులు చంపపెట్టు ఈ వైసీపీ ప్రభుత్వానికి. సంవత్సరం కాలం కంప్లీట్ చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పెట్టి బొట్టలు ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీ పెద్ద ఏదో సాధించాం, ఏదో పీకాం. నైతిక విలువలు అనేది ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. అది దమ్ముండే నాయకుడు, మనం తిప్పిన నాయకుడు, గట్స్ ఉండే నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటే సుమారు 63 కేసెస్లో ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఏమో అన్ని కేసెస్లో కూడా చెంప చేయలేమనిపించింది. నిన్న ఏబిఎన్ వెంకటేశ్వరరావు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఈ హాస్ బిన్ సస్పెండెడ్ వితౌట్ ఎనీ అథెంటికేటెడ్ రికార్డ్స్. డాక్టర్ సుధాకర్ ఒక డాక్టర్ ఒక మాస్క్ అడిగారన్న ఒక కారణంతో ఏమో అతన్ని టార్గెట్ చేసుకొని ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. హైకోర్టు గమనించింది, అదృష్టం. సిబిఐ ఎంక్వైరీ చేసిందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ కేసులోని ఏ రకమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఒకే గాయం అయ్యిందని చెప్పేసి చెప్తారు, తీరా చూస్తే 6 గాయాలు అయ్యాయంటున్నారు. మధ్యలోని సమయంలోని ఏ వైసీపీ నాయకులు ఇంటర్వ్యూని అయ్యారో ఇవన్నీ కూడా తేలాలి. ఎవరు అతను బెదిరిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా తేలాలి. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయడం చాలా మేమేమో స్వాగతిస్తూ ఉన్నాము. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలకు కరోనా దెబ్బ తగిలింది. వేసవిలో వీధి వీధిన దర్శనమిచ్చే చలివేంద్రాలు ఈ ఏడాది మచ్చుకైనా కానరావటం లేదు. కరోనా లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో రోడ్లపై ప్రయాణించే వారికి గుక్కెడు నీళ్లిచ్చే నాథులే కరువయ్యారు. కరోనా పుణ్యమాని నగరంలో చలివేంద్రాల జాడే కనిపించకుండా పోయింది. వీధులు, బస్టాప్లు, ప్రధాన కూడళ్లు ఇలా ఒకచోటేంటి. నగర వ్యాప్తంగా వేసవిలో ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే చలివేంద్రాలు ఈ ఏడాది మచ్చుకైనా కానరావడం లేదు. చలివేంద్రాల నిర్వహణపై కరోనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కరోనా లాక్డౌన్ ఆంక్షల కారణంగా చలివేంద్రాల నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదు. మజ్జిగ చలివేంద్రాలు కాదు కదా, కనీసం మంచినీళ్ల చలివేంద్రాలు కూడా పెట్టేందుకు దాతలు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం విశాఖ నగరంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చేవారికి గుక్కెడు నీళ్లు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాల నిర్వహణకు కరోనా ఆంక్షలతో కూడిన సడలింపులు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఆటో డ్రైవర్ మేము అయితే ప్రతి సంవత్సరం కూడా మేడేకి ఓపెన్ చేసేవాళ్ళండి చలివేంద్రం. ఇప్పుడు ఎన్నో ఏరియాలు తిరుగుతుంటాం మేము, తిరుగుతుంటే అక్కడక్కడ కొండలో వాటరు
కొండలో వాటర్ అది దొరికింది. దొరికితే మేము అక్కడ తాగి చల్లదనంగా ఏదో ఉండేది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఎక్కడ కూడా కొండలు పెట్టలేదు. తర్వాత ఈ ఎండకి గీరగీరలు ఎక్కిపోతున్నాం. చాలా దారుణంగా ఉందండి. సంవత్సరం ఇక్కడైతే మా స్టాండ్లో పెట్టుకోవాలం. చలివేంద్రం అది ఓపెన్ చేసుకోవాలి. పెద్ద కొండలతో కలిపి అందరికి మజ్జిగ అది పంచుకోవాలం. అందరూ కూడా ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాకు వాటర్ అది మేము ఇచ్చేవాళ్ళము. చలివేంద్రం అది పెట్టుకోవాలం ఇచ్చేవాళ్ళం అన్నమాట. ఈ కరోనా వల్ల మాకు కరోనా వైరస్ కట్టడికి దాదాపు రెండు నెలలుగా నిలిపివేసిన రైళ్లు మళ్లీ కదలనున్నాయి. వచ్చే నెల ఒకటి నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా మహమ్మారి దేశంపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో జనసమర్థాన్ని నిరోధించి వైరస్ లింకులను తెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పైగా లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. రైళ్లు ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. నాలుగో విడత లాక్డౌన్ పూర్తయిన వెంటనే జూన్ 1వ తేదీ నుండి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో కొన్ని రైళ్లు విశాఖ మీదుగా నడవనున్నాయి. విశాఖ న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విశాఖ గోదావరి ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ముంబై కోనార్క్ ఎక్స్ప్రెస్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా టికెట్లు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. తత్కాల సదుపాయం లేదని స్పష్టం చేసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రైళ్లు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ప్రయాణికుల నుండి హర్షం వ్యక్తమవుతోంది. While queuing up to the windows, you can't stand very close. We have marked up the places, keeping the necessary distance required for avoiding the COVID. That is all. It's a self-discipline. Now we all know that after 2 months we have learnt many things about COVID. So nothing new I have to tell. Everybody knows what is to be done. My request is only don't lose patience and follow all those precautions. And help railways in allowing you to travel by the trains. If this experiment is successful, we may even increase the trains. జూన్ 30 వరకు ఫస్ట్ ట్రైన్లు లేవని అన్నారు. మళ్ళీ ఏమో జూన్ 1వ తారీఖు మనిషి ట్రైన్ స్టార్ట్ చేస్తామని అన్నారు. అయితేమో మేము ఇన్ని రోజుల వరకు కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండిపోయాము. ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళినందుకనిసి టికెట్ తీసుకున్నందుకని వచ్చాం. ఇక్కడ బాగానే ఉంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండ్రు. మాస్క్ ఉన్నోరికి లోపలికి ఎంటర్ చేస్తుండ్రు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజుల వరకు ట్రైన్స్ లేవు కదా, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మా ఊరు వెళ్ళినందుకు కలిసి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అవి తక్ జో ట్రైన్ బంద్ థా హమ్లకో బహుత్ ముష్కిల్ హోతా థా యా మత్లబ్ ట్రావెల్ కర్నే కే లియే కహీ జా నీ పాతే థే యే నీ ఆఫీస్ కా కామ్ భీ థోడా రుకా హువా థా ఫిర్ అభీ జూన్ 1 సే జో ట్రైన్ జో రిలీజ్ కియే హై ఉస్కే లియే ఖుషీ హో రహా హై హ్యాపీ హై కి జా సక్తే హై ఇధర్ ఉధర్. జూన్ అభీ 30 తక్ జో ట్రైన్ బంద్ థా తో అభీ జో నయా న్యూస్ బతాయే హై మోదీ జీ జూన్ 1 సే జో ట్రైన్ స్టార్ట్ కరేంగే తో ఐ యామ్ ఫీలింగ్ హ్యాపీ టు లైక్ జర్నీ కి లియే ఆర్ ముజే యహాన్ సే భువనేశ్వర్ తక్ కా డ్యూటీ మే రిజెక్ట్ కియే హై. దేశంలోనే ప్రజామోదంతో ఘన విజయాన్ని సాధించిన ఏకైక ప్రాంతీయ పార్టీ వైసీపీ అని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ పేర్కొన్నారు. సీఎం జగన్ అకుంఠిత దీక్షతో ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలలో 90% హామీలను ఏడాది పాలనలోనే అందించి రికార్డును సాధించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ జగన్ సర్కార్ సంక్షేమ ప్రభుత్వంగా జనామోదం పొందుతుందని తెలిపారు. 86% సీట్లు ఈ రోజు రాష్ట్రంలో గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ గెలుపు చరిత్రలో లిఖించదగ్గ గెలుపు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు రానటువంటి కాలంలో దేశంలో గానీ రాష్ట్రంలో గానీ ఏదన్నా గెలుపు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గెలుపు అనేటువంటి పరిస్థితులు వచ్చే విధంగా ఈరోజు ఆ రోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీర్పునిచ్చారు. ఈరోజు ఇన్ని రకాలుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళని కాపాడుతుంది. ఒక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి
గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. రెండు రకాలుగా ముందుకెళ్తారు, ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో 90% హామీలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు ఆనందపడతా ఉన్నాం. ఈరోజు అన్ని హామీలు, ఈరోజు అమ్మఒడి కార్యక్రమం కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కానీ, రేపు జూలై 8న ఇవ్వబోతున్నటువంటి 25 లక్షల మంది పైచిలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ రాష్ట్రంలో పేదవాడి కోసం అందించేటువంటి వైద్యం విషయంలో కానివ్వండి, నాడు నేడు కింద తీసుకుని ఈరోజు రాష్ట్రంలో 40,000 పాఠశాలలు బాగు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఈరోజు 108లు మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి తిరిగి ప్రజల్ని కాపాడుతున్నటువంటి సందర్భాలు కానీ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా పనిచేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి. మీరు దేశంలో చూసుంటారు, గత 3 నెలలుగా దేశం ప్రపంచం అంతా కరోనాతో పోరాటం చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలో కూడా కరోనాతో పోరాటం చేస్తూ ఉంటే, ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈరోజు మహిళలకి వడ్డీ లేని రుణాలు, రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం, ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలని ఇటువంటి కష్టకాలంలో కూడా ఆపకుండా పేదవాడిని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. లాక్డౌన్ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో వ్యాపారాలు గాడిన పడుతున్నాయి, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటున్నాయి. అయితే తోపుడు బండ్లు, చిరు వ్యాపారాలకు అనుమతినివ్వకపోవడంపై వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా కొనసాగిన లాక్డౌన్తో స్తంభించిన జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. 4వ విడత లాక్డౌన్లో ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు ఆర్థిక కార్యకలాపాల వేగం పుంజుకునేందుకు దోహదం చేశాయి. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. కాగా తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ప్రభుత్వం తమ వ్యాపారాలకు అనుమతినివ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తమ వ్యాపారాలకు అనుమతినిచ్చి ఆదుకోవాలని వీధి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే కరోనా 19 వచ్చి దగ్గరికి 2 నెలలు కావాల్సింది, ఈ 2 నెలల కాలంలో కూడా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా తమ యొక్క జీవన ఉపాధిని కోల్పోవడం జరిగింది. వారు చేసే చిరు వ్యాపారం యొక్క చిరు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా ప్రజెంట్ లేకుండా పోయింది. ఇటువంటి కష్టకాలంలో మమ్మల్ని ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, మమ్మల్ని ప్రభుత్వం చిన్నచూపు చూసిందని చెప్పాలి. ఎందుకంటే మా గురించి ఎవరు ఎక్కడ కానీ ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ ఎటువంటి సందర్భాల్లో కానీ ఎటువంటి ఇది కూడా మాకు ఎవరు ప్రకటించినట్టుగా ఎటువంటి మా కష్టాన్ని గుర్తించినట్టుగా ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మేము జగనన్న గారికి నిజంగా చెప్తున్నా, ఆయన చేసే మంచి కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అలాగే దాంట్లో అమ్మఒడి, అలాగే వాహనమిత్ర, అలాగని చెప్పేసి రజ్జుకులకి, నాయ బ్రాహ్మణులకి, అలాగే చాలామందికి చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు కూడా 0 రుణాలు అంటే 0 రుణాలు అనేవి ఇస్తామని చెప్తున్నారు అక్టోబర్లో. అవన్నీ మాకు మేలు చేస్తాయో లేదో మాకు తెలియదు, కానీ ఏదైతే నాయ బ్రాహ్మణులకి, రజ్జుకులకి, లేదా ట్యాక్సీ వాళ్ళకి ఇస్తారో అదేవిధంగా చిరు వ్యాపారస్తులకి గుర్తింపు కార్డులు జీవీఎంసీ ఇచ్చింది. అలాగే ఎవరైతే ప్రతి గుర్తింపు కార్డు ఉన్న చిరు వ్యాపారస్తులకు కూడా ప్రభుత్వం స్పందించి ఏదైతే వాళ్ళకి సహాయం చేస్తారో అదే సహాయ కార్యక్రమాలు మీ మేనిఫెస్టోలో మమ్మల్ని కూడా కొంచెం చేర్చండి. దయవుంచి మేము చిరు వ్యాపారస్తులము, చాలా కష్ట నష్టాలు పడుతున్నాము. చివరికి లాక్డౌన్లో కొంతమంది చిరు వ్యాపారస్తులకి వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు చేశారు. అది ఏంటంటే కాయగూరలు అమ్ముకోవడానికి అటువంటి వాటికి వాళ్ళు కూడా చాలామంది కాయగూరలు అమ్ముకొని వాళ్ళు వ్యాపారులకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి కష్టకాలంలో మేము కూడా కొంతమంది చిరు వ్యాపారానికి కాయగూరలు అమ్ముకోవడానికి ప్రయత్నించాం, కానీ ఇటువంటి వ్యాపారాలు కూడా జరిగే పరిస్థితి అయితే ఈరోజు లేదు. చాలా నష్టపోతున్నాము. చేయించిన వ్యాపారాలు ఏ వెసులుబాటు కల్పించిన వ్యాపారాలు చేసినా సరే మా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినేసి ఆ వ్యాపారాలు కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దయవుంచి మాకు వ్యాపారం చేసుకోవడానికి ఏదైతే వెసులుబాటు కల్పిస్తున్నారో అటువంటి వెసులుబాటు కూడా మాకు కూడా కల్పించవలసిందిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. వైసీపీ ఏడాది సంబరాలపై అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్లు మండిపడ్డారు. ఏడాది పాలనలో ఏం సాధించారని, ఈ సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. 3 భిన్నమైన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన 3 కీలక తీర్పులే జగన్ సర్కార్ పాలనా దక్షతకు నిదర్శనాలని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో అభివృద్ది కుంటుపడిందని, శాంతి భద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. జనరంజక పాలనను అందించి ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికారు. 1 సంవత్సర కాలం గడిచింది, ఒక గండం గడిచిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారన్నమాట. 4 సంవత్సరాలు ఇంకా మిగిలి ఉంది. ఒక నరకం చూస్తున్నాము ఈ రాష్ట్రంలోని. ఈ పరిపాలన మాకొద్దు, ఎందుకో నేరపై ఇతనేమో నెత్తినెక్కించుకున్నాము. 3 సంవత్సర కాలంలోని ఏం చేసావు? ఒక ఇటుకు బిడ్డైనా పెట్టావా? రాష్ట్రం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. బీసీ మా కడుపు కొట్టావు. మా బీసీలకి ఒక్క మెషిన్ ఇంతవరకు ఇవ్వలేదు, ఒక టైలరింగ్ మెషిన్ లేదు. 3,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇన్నోవాలు కొనుక్కున్నారు, ఆటోలు కొనుక్కున్నారు,
50% సబ్సిడీ ఇస్తే 3,500 కోట్లు ఇస్తే బ్యాంక్ ఇంకొక అదనంగా 3,500 కోట్లు ఇచ్చి 7,000 కోట్ల రూపాయలు అయి ఉండేది ఆ బీసీలకు వచ్చి ఉండేది అన్నమాట. అది కాస్త అదేమో దొంగతనం చేసి తీసుకొచ్చి అమ్మఒడిలో పెట్టుకున్నాం. ప్రతిదీ కూడా ఈ రకంగా ఏమో దొంగతనం చేసి నువ్వేమో అమ్మఒడిలో పెట్టుకున్నావు. ఆఖరికేమో ఇప్పటికీ నీ రథ చక్రాలేమో ముందుకు వెళ్ళకపోతేనేమో ఆ మందుబాబులనేమో కనీసం సోషల్ డిస్టెన్సింగ్ పాటించకంటేనా 100 రూపాయలు 175 రూపాయలు చేసి అమ్మఒడి గొంతు తడిగా మార్చి ఆ డబ్బునేమో మళ్ళీ గుంజుకున్నావు నువ్వు అంతనా. ఈ రాష్ట్రానికి రాజకీయ గ్రహణం బట్టి కరెక్ట్గా 7 ఏళ్ళు అయింది. గత సంవత్సరం మే 23న ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 ఏళ్ళలో అన్ని విధాలుగా అంతమంది ప్రజలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది వర్గాలు ఉన్నారో వాళ్ళకి అన్ని విధాలుగా అన్యాయం జరిగింది తప్ప ఎక్కడ న్యాయం జరగలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన అన్యాయాలు దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఎన్ని జరిగినాయో వాటిలో ఎక్కువ శాతం దాదాపు కోర్టుల్లో ముఖ్యంగా హైకోర్టుల్లో నేటికి 63 నుంచి 65 యొక్క వైసీపీ నిర్ణయాల్ని తప్పుపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టకాయలు వేయడం జరిగింది. కోర్టు కేసుల్లో పేదలకు న్యాయం జరగడం లేదని, అలాంటి వారికి మా ప్రేమ సంస్థ లీగల్ సెల్ అండగా ఉంటుందని సంస్థ వ్యవస్థాపకులు ముకుందబాబు తెలిపారు. ఉషోదయ జంక్షన్ సంస్థ కార్యాలయం వద్ద జూనియర్ లాయర్స్ కు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం అనేది అందరికీ ఒకటేనని, అయితే కొన్ని కేసుల విషయంలో పేదవారికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్డౌన్ కారణంగా రోజువారీ పనులు చేసుకునేవారు, పేదలు, వికలాంగులు, వృద్ధులు ఇలా అనేక మంది పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, అటువంటి వారందరికీ మా ప్రేమ సంస్థ తరపున నిత్యావసర వస్తువులు, కాయగూరలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు జూనియర్ మా ప్రేమ సంస్థ నుంచి ఈరోజు లీగల్ సెల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈరోజు మనం సమాజంలో గమనిస్తే న్యాయం అనేది వీకర్కి స్ట్రాంగర్గా, స్ట్రాంగర్కి వీకర్గా ఉన్నాయండి. బస్తీల్లో సుమారు 18 బస్తీల నుంచి పేద కుటుంబాలు ఎన్నో ఒక ఇబ్బందులతో మా ప్రేమ సంస్థకు రావడం జరుగుతుందండి. కానీ వీళ్ళకి సమైన వంటి లాయర్లు లేక వాళ్ళు ఖర్చులు భరాయించుకోలేక ఆఖరికి డబ్బులుండే వాళ్ళే నెగ్గుతున్నారు, కానీ పేదవాళ్ళకి సమైన వంటి జస్టిస్ రావట్లేదండి. సో ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి జూనియర్ లాయర్ని స్వచ్ఛందమైనటువంటి మనస్తత్వంతో పేదవాళ్ళు తరపున నిలబడి పేదవాళ్ళు కొరకు న్యాయం గురించి పోరాడే ఒక టీమును కూడా ఈరోజు తయారు చేయడం జరిగిందండి. సో పేరు పేరున నాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్క లాయర్లకి నా అభినందనలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళ తరపు నుంచి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి న్యాయం జరిగే రకం కింద పోరాటం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముకుందబాబు, మా ప్రేమ సంస్థ, జై హింద్ అండి. నా పేరు దువ్వూరి రాజగోపాలరావు. నేను జూనియర్ లాయర్గా విశాఖపట్నం కోర్టులో నేను పనిచేస్తున్నాను. గత సంవత్సరంన్నర నుంచి మాకు లా న్యాయస్థానంలో కొంతమంది విద్యార్థులకు మాత్రమే సహాయ సహకారాలు అందాయి, ఇంకా చాలామంది వారికి అందలేదు. సో చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పేద ప్రజలకి మన విశాఖపట్నం బస్తీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయ సలహాలు, న్యాయం అందించాలనే ఉద్దేశంతో మేము ఎంతో పోరాడుతున్నాం. మా సంస్థకి ముకుంద గారు అంటే ప్రేమ, మా ప్రేమ ఆర్గనైజేషన్ వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళ తరపున ఎవరైనా పేదవారు మా ముందుకు వస్తే వాళ్ళకు కూడా మేము న్యాయ సలహాలు, న్యాయ పరిష్కారాలు మా కమిటీగా తయారయ్యి మేము చేద్దామని మేము అనుకుంటున్నాము. దయచేసి అందరూ ఈ ముకుంద ఆర్గనైజేషన్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మనందరం ఒక సమాజానికి కూడా మనం మేలు చేద్దామని వినిపించుకుంటున్నాం. అలాగే మా జూనియర్స్ లాయర్స్ అందరూ మీ సంస్థకి అండ్ మా సంస్థ అయిన ముకుంద ఆర్గనైజేషన్, మా ప్రేమ ఆర్గనైజేషన్కి ఎల్లవేళ అందుబాటులో ఉంటామని మేము మా లాయర్స్ తరపున మేము. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మళ్ళ విజయప్రసాద్ 54వ జన్మదిన వేడుకలు 89వ వార్డు కొత్తపాలెంలో వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైకాపా కార్యకర్తలు, వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మళ్ళ విజయప్రసాద్ మాట్లాడుతూ నేడు తన జన్మదినం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలలో బంపర్ మెజారిటీతో గెలిచిన రోజుగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పైడిరాజు, గొర్రె అప్పలనాయుడు, మళ్ళ శ్రీను, సుందర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
నేను విన్నాను అనే మాట నిలబెట్టుకుంటూ అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి కరోనా టైంలో కూడా మరి డబ్బులు అందరికీ ఇచ్చి ఎవరు ఊహించని విధంగా ఆశ్చర్యపోయే విధంగా మరి రాష్ట్రాన్ని ప్రజలకి తోడ్పాటుగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు అమ్మఒడి గాని వాహన మిత్ర గాని చేనేత రైతులకు చేయూతు గాని రైతు భరోసా గాని సున్నా వడ్డీ గాని ఆర్పీలకు జీతాలు గాని మరి ఫీజు రీఎంబర్స్మెంట్ గాని అలాగే క్రిస్టియన్స్ కి బ్రాహ్మణ్స్ కి ముస్లింస్ కి వేతనాలు గాని నాయీ బ్రాహ్మణులకి టైలర్స్ కి రజకులకి ఇలాగా కాపునేస్తాం అని వారికి అనేకమైనటువంటి విధాలుగా మరి తోడ్పాటును అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా రష్ణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మల్ల విజయప్రసాద్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలో దిగ్విజయంగా అడుగు పెట్టినందుకు మల్ల విజయప్రసాద్ గారికి 89వ వార్డు ప్రజల నుంచి అందరి నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వార్డులో ఉన్న ఇంపార్టెంట్ క్యాటర్స్ కి అలాగే వాలంటీర్స్ కి అందరికీ కూడా ఈరోజు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయన పేరు మీద అనేది చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు ఎవరైతే ఫస్ట్ నుంచి కష్టపడ్డారో మనందరినీ గుర్తించి వాళ్ళందరూ ఏదైతే కరోనాతో బాధపడుతున్నారో మా వంతు సాయంగా చేయాలనే ఉద్దేశం మేరకు ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ జన్మదిన సందర్భాలను పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు 58 వార్డు శ్రీహరిపురం కోడలి వద్ద సేవా కార్యక్రమాలు చేపట్టారు. మల్ల విజయప్రసాద్ చేతుల మీదుగా వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షుడు గులిగందల కృష్ణ మాట్లాడుతూ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని అన్నారు. కార్యక్రమంలో వార్డు అభ్యర్థి లావణ్య, స్థానిక నాయకులు దాడి సత్యనారాయణ, హరీష్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము, వార్డు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రజల సమక్షంలో కొడుకు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలకి చీరల పంపిణీ కానివ్వండి, ఈరోజు కార్య ప్రజలకి భోజనాలు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈరోజు విజయప్రసాద్ గారి నాయకత్వంలో ఈ వార్డులో వైఎస్ఆర్ పార్టీని దిగ్విజయంగా మేము నడిపిస్తూ ఉన్నాము. ఆయన అటువంటి నాయకుడు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని, మనందరికీ ఆదర్శంగా ఉండాలని, ఈ ప్రాంతానికి విలువలేని సేవలు చేయాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మల్ల విజయప్రసాద్ గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారు. బడు బలహీన వర్గాల ఆశా జ్యోతి మల్ల విజయప్రసాద్ గారు భవిష్యత్తులో మరెన్నో పదవులను అత్యుత్తమైన పదవులను అలంకరించాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నారు. ఆయన శిష్యులుగా ఏ కార్యక్రమం చేసినా ఇంతటి విజయవంతంగా పూర్తి కావడానికి ఆయన వెన్నంటే ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేసింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించింది. పశ్చిమ నియోజకవర్గం 59వ వార్డు హిమాచల్ నగర్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపటం తగదన్నారు. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు బొలిసెట్ సత్యనారాయణ పిలుపు మేరకు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అధిక విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద రద్దు చేయలేని నినాదంతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా రెండు ప్రశ్నలు నేను వేస్తున్నాను. ఏంటంటే మీరు అధిక ఛార్జీలు పెంచడం ఎంతవరకు సార్? ఈ విద్యుత్ ఛార్జీలు మాకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి వారికి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పౌరుడి మీద ఈ భారం పడుతుంది, ఇన్క్లూడింగ్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సైతంగా. అఫ్కోర్స్ ఆయన ఈ బిల్లు ఆయన పే చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ భారం మోస్తాయని భారం తెలియదు కాబట్టి ఆయన తెలియట్లేదు. లేని పక్షంలో ప్రతి పౌరుడికి ఈరోజు సామాన్యుడికి వచ్చే 200-500 వచ్చే బిల్లు ఈరోజు 2,000-3,000-5,000 వస్తున్నాయి. ఉదాహరణకి నాకు 4,000 నుంచి 6,000 వచ్చే బిల్లు 23-27,000 వచ్చింది. సో ఇది ఎలాగొచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఏదైతే కేటగిరీ ఏబీసీ అని కేటగిరీ దాని తర్వాత స్లాబర్ రేట్లు పెంచేసి ఇష్టాగోళంగా మీకు నచ్చిన విధంగా మీరు రేట్లు పెంచేస్తే ఇక్కడ ఎలా తట్టుకుంటారు ప్రజలు? ఎలా డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడం శుభపరిణామమని టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ అన్నారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత వైద్యుడు సుధాకర్ కేసుపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. అమానవీయంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించడం సంతోషదాయకమన్నారు. N95 మాస్కులు సరఫరా చేయాలని కోరినందుకే కక్ష కట్టి జగన్ ప్రభుత్వం సుధాకర్ను అన్యాయంగా సస్పెండ్ చేసిందని ధ్వజమెత్తారు. వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి ఇష్యూ 16వ తారీఖున జరిగింది. కాలుతో తన్ని లాఠీలతో కొడుతూ ఒక తీవ్రవాదిలాగా, ఒక కూనీకోరులాగా రెండు చేతులు
రెక్కలు విరిచి ఎనకాతలే కట్టి అంటే భారత రాజ్యాంగంలో గాని ఏ విషయంలో కూడా అలాగ చేసే పరిస్థితి పోలీసులకి ఆ హక్కు ఎవరో ఇవ్వలేదు కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదం ఏంటంటే ఆయన్ని ఎనకాతలకి ఆ చెయ్యిలు రెండు తిప్పి తాడులతో కట్టినటువంటి సంఘటన ఇది సంచలనం ఈ రోజు ఆయన్ని పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎమ్మెల్యే నిన్ను పిచ్చివాడిగా చిత్రీకరించి రాష్ట్రంలో మిమ్మల్ని చూపిస్తామని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది ఒక తెల్ల పేపర్ మీద రాసి మానసికంగా ఈయన డిప్రెస్ అయ్యాడు ఈయన మెంటల్గా ఇదవ్వాడు కాబట్టి మందు తాగి ఉన్నాడు కాబట్టి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నాడు హూ గివెన్ ఎ రైట్ టు యూ ద సూపర్ ఐ యామ్ ఆస్కింగ్ ఈరోజు కోర్టులో కూడా అది కూడా వచ్చింది కంటెంప్ట్ లేదని చెప్పి ఈరోజు హైకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో చీవాట్లు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఇంకా సిగ్గు రాలేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఇద్దరు కొడితే ఒక్క కానిస్టేబుల్ మధు అన్న కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు అంటే తప్పు ఒప్పుకున్నారు కదా ఈ కమిషనర్ గారు మా తప్పు లేదని చెప్పారు ఆయన 307 కేసు 307 అంటే జైలు శిక్ష పడుతుంది వాళ్ళకి ఆ ఇద్దరే కాకుండా చూసినటువంటి వాళ్ళు దానికి సహకరించినటువంటి వాళ్ళు 9 మంది కానిస్టేబుల్ని కూడా జైలుకి పంపించాలి ఎఫ్ఐఆర్ ఎందుకు మీరు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదని చెప్పి ఈరోజు కోర్టు అడిగింది ఒక కంటెంప్ట్ లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు అని చెప్పి ఈరోజు నిన్న న్యాయస్థానం చెప్తా ఉంది అంటే కేవలం దళితులంటే ఒక చులకన భావన ఈ జగన్మోహన్ రెడ్డికి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 27 వార్డు ముస్లిం సోదరులకు విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలాపు సర్వేశ్వరరెడ్డి ముస్లిం నాయకుడు ఫారూక్లు దొండపర్తి వైసీపీ కార్యాలయం వద్ద రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని సంప్రదాయబద్దంగా జరుపుకోలేకపోయారని అన్నారు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముస్లిం సోదరులు తగు జాగ్రత్తలు పాటించి రంజాన్ మాసం జరుపుకోవాలని సూచించారు ఇరవై ఏడవ వార్డులో దండపతిలో ప్రగతి ఫౌండేషన్ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాస దీక్షలతో ఉంటారు రేపు రంజాన్ సందర్భంగా వీళ్ళందరికీ కూడా తోఫా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా కఠోరమైన దీక్షతో ఈ మాసం అంతా కూడా వాళ్ళు చేశారు వాళ్ళకి మనం కూడా ఈ ఫౌండేషన్ ద్వారా చేయాలని సాయిరెడ్డి గారు వారు భావించడం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిం పెద్దలతోటి నాయకులతోటి ఫరూక్ గారు ఇంకా ఇతర పెద్దలతో మాట్లాడడం వెంటనే దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు అందులో ఏదో పంపిణీ కాకుండా దానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అందులో పెట్టారు ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిమ్స్ అందరికీ కూడా 20,000 కుటుంబాలకి ప్రగతి భారత్ ట్రస్ట్ ద్వారా విశాఖపట్నంలో ఉన్న ముస్లింలందరికీ కూడా ఈ రంజాన్ తోహఫా ఇవ్వాలని చెప్పేసి సంకల్పించడం విజయసాయిరెడ్డి గారు చేసిన అందరు ముస్లింస్ అందరికీ కూడా ఈ రంజాన్ మాసం అనేది ఎప్పుడు కూడా చాలా కోలాహలంగా చేస్తుంటాం చాలా ఈ సాయంకాలం ఇఫ్తారీలు నమాజులు చాలా పవిత్రమైన మాసం ఇది ఆ మాసం అనేది ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల మేము అందరూ కూడా ఇళ్ళలో ఉండి నమాజులకి మసీదులు కూడా వెళ్లకుండా అందరూ ఇళ్ళలో ఉండి చేస్తున్నారు ఈ తరుణంలో అందరికీ కూడా ఉద్యోగాలు కూడా లేవు జీతాలు కూడా లేవు ఈ తరుణంలో ఏంటంటే గవర్నమెంట్ మన విజయసాయిరెడ్డి గారు ముందుకు వచ్చి ఆదుకోవడం అనేది చాలా శుభ పరిణామం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా మన నియోజకవర్గాల్లో ఉన్న మన వార్డులో ఉన్న అందరూ ముస్లిం సోదరులకి కూడా రంజాన్ తోఫా ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంటుంది అది గమనించి ఈరోజు అందరు ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ తోఫా ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం అలాగే మా యొక్క ముఖ్య అతిథులు శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారు అలాగే ఫారూక్ సార్ గారు చేతుల మీద ఈ కార్యక్రమం చేయడంతో మాకు చాలా సంతోషంగా ఉందండి అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియోజకవర్గం పరిధి ముస్లిం సోదరులకు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని సంప్రదాయబద్దంగా జరుపుకోలేకపోయారని అన్నారు కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ముస్లిం సోదరులు తగు జాగ్రత్తలు పాటించి రంజాన్ మాసం జరుపుకోవాలని సూచించారు మంచి మెజార్టీలతో గెలవాలని చెప్పి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనసారా నేను అల్లాని ప్రార్థన చేస్తామన్నాను రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఇచ్చేవారు ఆ పంచేటప్పుడు చేతుల్లో ఒక రకమైన వైబ్రేషన్స్ వచ్చేవి నిజంగా ఎందుకంటే
ఒక దైవత్వంతో చేస్తున్నాం పని. ఆ రంజాన్ రోజుల్లో మంచి మాసంలోనేమో ఇస్తా ఉన్నాము అని ఆ చేతులు తెలిసేది, తెలిసేది ఇస్తునేటప్పుడు చేతులు తెలిసేది అన్నమాట, మనసుకు తెలిసేది, ఒళ్ళంతా తెలిసేది, పులకరించేది అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు చేసేవారు మనసు తోఫ, రంజాన్ తోఫ. కానీ ఈరోజు అవన్నీ లేవు. ఎన్నిసార్లు చెప్పినా సరే రంజాన్ తోఫ ఇవ్వట్లేదు. మరి ఏమిటో ఇతను బుద్ధి జగన్మోహన్ రెడ్డి, సంవత్సరం అయిపోయింది కదా అని చెప్పి ఈరోజేమో ఊరిక ఏదో సాధించినట్లాగేమో రోడ్లోనే పండగలు చేసుకుంటామన్నారు. కానీ పండగ అంటే ఆలిళ్ళల్లో చేసుకోవడం కాదు, పేదవాడి ఇంట్లో పండగ చేసుకోవాలి. అసలు సిసలైన మైనార్టీ ఇళ్లలో పండగ చేసుకోవాలి, అసలు సిసలైన ఎస్సీల ఇంట్లో పండగ చేసుకోవాలి, అసలు సిసలైన బీసీల ఇంట్లో పండగలు చేసుకోవాలి. అది లేదు వాళ్ళకి. సో ఏదైనా సరే ఎందుకైనా ఇవ్వలేకపోయాం కాబట్టి ఈరోజు మా నాయకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్లుగా ఒక కేజీ పావు, కేజీ పావు వస్తుంది అది స్వీటు, అది తయారు చేయించాం ప్రత్యేకంగా, అన్ని శుద్ధిగా చేయించాం అన్నమాట మీకోసం అని చెప్పేసి. అలాగే ఒక 5 కేజీలు ఏమో మైదా పిండి కొంతమందికి, కొంతమందికి ఆటా చెప్పిన ఇచ్చాము. 1 కేజీ పంచదార, 1 లీటర్ ఆయిల్, 1 కేజీ చెనపప్పు చెప్పిన ఇస్తా ఉన్నాము. అందరికి కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగంది జనరంజక పాలన, వైసీపీ ప్రథమ వార్షిక విజయోత్సవ సంబరాల్లో మంత్రి ముత్తంశెట్టి. కుమ్మరి బతుకులపై కరోనా పిడుగు, మందగించిన మట్టి పాత్రల విక్రయాలు. కరోనా కర్ఫ్యూతో ప్రమాదాలకు చెక్, నేరాలకు లాక్. చంద్ర నిప్పులు కక్కుతున్న సూర్యుడు, ఉక్కపోతకు జనం విలవిల. డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగింత, హర్షం వ్యక్తం చేసిన టీడీపీ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.